షాండిల్వుడ్ కు చెందిన కన్నడ భామ రష్మిక తెలుగు పరిశ్రమలో మంచి విజయాలతో దూసుకెళ్తున్నారు. చలో చిత్రంతో తన కెరియర్ ని స్టార్ట్ చేసిన రష్మిక తన మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గీతా గోవిందం, దేవదాస్ మొదలగు చిత్రాలలో నటించారు. అయితే గీతా గోవిందంతో అనూహ్య విజయాన్ని సాధించడంతో రష్మిక దశ ఒక్కసారిగా మారిపోయింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆమెను టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరు అని చెప్పవచ్చు. తాజాగా మరోసారి విజయ్ దేవరకొండతో జంటగా డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ఇప్పుడు ఈ భామ పేరు కోలీవుడ్ లో సైతం మారుమ్రోగుతుంది. ప్రస్తుతం కార్తీకి జంటగా నటిస్తూ తమిళంలో ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఇక్కడ హీట్ అందుకోవాల్సి ఉంది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే విజయ్ తో నటించే అవకాశాన్ని కొట్టేసిందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ 64వ చిత్రంలో రష్మిక రాశి కన్నా నటించనున్నారన్న ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రాలేదు. ఇలా కన్నడం, తెలుగు, తమిళం భాషలో నటిస్తూ తక్కువ కాలంలోనే తన క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడిందట. పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచింది. మొదట్లో 40 లక్షల పారితోషికాన్ని పుచ్చుకున్న రష్మిక ఇప్పుడు ఏకంగా 80 లక్షలకు పెంచేసిందనే టాక్ సినీ వర్గాల్లో గరం గరంగా మారింది. పారితోషికం పెంచడం గురించి మీడియా రష్మికని ప్రశ్నించగా, మీరంతా మీడియాలో పనిచేస్తున్నారు కదా, కొంతకాలం తర్వాత జీతాలు పెంచాలని, పదోన్నతి పొందాలని ఆశించరా, తాను అదే విధంగా పారితోషికం పెంచడంతో తప్పేంటి అని ఎదురు ప్రశ్నించి విలేకరుల నోళ్లు మూత పడేలా చేసింది. నటిగా ఇప్పుడు తన స్థాయి పెరిగిందని అందుకు తగ్గట్టుగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్టు రష్మిక నిర్మోహమాటంగానే చెప్పేస్తుంది.